టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అన్ని డిపోల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక చైతన్యయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా దేవరకొండ ఆర్టీసీ డిపోలో టీజేఎంయు రాష్ట్ర సెక్రటరీ హనుమంతు మాట్లాడుతూ, ప్రభుత్వం దిగిరాని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేస్తామన్నారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో చేయాలి, విలీనం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చైతన్య కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల చైతన్య కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి మరి మొత్తం సమావేశం చేస్తూ వచ్చే కొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వం దిగరాని పక్షంలో తప్పకుండా ఉద్యమాల ద్వారా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ప్రతి ఒక్కరిని కృషి చేయడకు సమావేశం చేయడకు ఈ యొక్క కార్మిక చైతన్య యాత్రను నిర్వహించడం జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి గుర్తింపు ఏదైతుందో అది ఎత్తినప్పటి ఆర్టీసీ కార్మికుల కష్టాలు వెళ్ళిపోయినాయి, బాధలు మెరుగుపోయినాయి, వేధింపులు మెరుగుపోయినాయి, సస్పెన్షన్ మెరుగుపోయినాయి, రిక్రూట్మెంట్ లేదు, పరిమాణం మెరుగుపోయి ఆర్టీసీ కార్మికులను పిట్టలుగా రాలిపోతా ఉంటే అడిగిన పాపాన కూడా లేదు. అందుకే తెలంగాణ జాతీయ మధ్యలో మొట్టమొదటిసారిగా ఏ ఇంజనీర్ కూడా ఇక్కడ టీఎం కానీ అప్పుడు ఉన్నటువంటి ఎంఎం కానీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఎగ్జామ్ కానీ ఏ యూనియన్ కూడా డిమాండ్ పెట్టండి ఆర్టీసీ కార్మికులు ఆన్ డ్యూటీ అనిపోతే 25 లక్షలు రెసిడెన్షియల్ ఇవ్వాలని పట్టి వెళ్ళడం తెలంగాణ జాతీయ మధ్యలోని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కార్మిక శ్రేయస్సుని దేవంగా పెట్టుబడి టీఎస్ఆర్టీసీ కార్మికుల గుండెల్లో తెలంగాణ జాతీయ మధ్యలోని చూసుకోబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి తెలంగాణ జాతీయ మధ్యలో ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఆశీర్వాదం చేసి తప్పకుండా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టినామో ఏదైతే తెలంగాణ జాతీయ మధ్యలో మేనిఫెస్టోలో పెట్టిందో ఆ సమస్యలన్నీ పరిష్కరించి తప్పకుండా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు తెలంగాణ జాతీయ మధ్యలో పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తాను.